పక్కకి వెళ్ళిపోవాలా, సరే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోవాలా, వీళ్ళు చేసిన దోపిడీ గురించి జనం తలకు ఎక్కకూడదు, వీరైతే దీని నుంచి సింపతి రావాలా, దొంగతనం చేసిన వాడు సింపతి అడగడం ఏంది, ఆ సింపతి గెయిన్ చేసుకోగలననే ధీమా ఏంది, దానికి సంబంధించి అసలు స్కోప్ ఉండడం ఏంటి, ప్రజలందరూ ఆలోచించాలనేది మా విజ్ఞప్తి. ఇంకా రేపు మర్డర్ చేసినోడు కూడా ఇదే అంటాడు, మర్డర్ చేసినోడు కూడా అసలు దొంగతనం మిథ్యా, దొంగ మిథ్యా, దొంగతనం మిథ్యా అంటే అవునంతా మిథ్యనే అనుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా మీద సింపతి చూపండి. దీనికి అసలు మేధావులు అనుకునే వాళ్ళతో వీళ్ళు స్టేట్మెంట్లు ఇప్పించడం, అతను ఎవరో సిబిఐ ఇంతకుముందు చీఫ్గా పనిచేసిన అతను కూడా ఒకటి రెండు కొట్టాడు, నాకు అర్థం కావట్లేదు. సిబిఐ కేసులు ఇట్లా కాక వేరే రకంగా పెడుతుందా? సిబిఐ ఇంతవరకు పెట్టిన వాటిలో ఎఫ్ఐఆర్లో లేని పేర్లు తర్వాత చేరలేదా? ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది? ఏమి సంబంధం ఇలా? అతను వెళ్తే ఇంకా ఎక్స్ట్రీమ్. వీళ్ళు స్ట్రీట్ లెవెల్ వీళ్ళు ఎవరైనా పొలిటీషియన్స్ అంటే అతను ఒకప్పుడు బ్యూరోక్రాట్స్, ఒకప్పుడు ఇదిగా చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు లాక్కొచ్చి స్టేట్మెంట్లు ఇప్పించేసి, ఇంక్లూడింగ్ ఎవరో మణిపూర్ అన్న ఆమె పేరు, ఆమెకు ఏపీ ఎక్కడ ఉందో తెలియదు, ఆమెతో కూడా ఇప్పించగలిగినారు. అప్పుడెప్పుడో దీక్ష చేసిందని బహుశా ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతికి ఇచ్చినారు, యూఎన్ దగ్గరికి పోయి ఇచ్చినా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉండేవాళ్ళు వీళ్ళు. కానీ ఇష్యూ వచ్చి దేని మీద స్కామ్ ఒకటే, ఇప్పటికి ఉన్నవి బాగా డిస్కషన్ జరుగుతున్న నాలుగు స్కామ్లు మీరు మొత్తం చూడండి. ఇందులో ఏదైనా కాంప్లెక్స్ ఇదిగానో రిమోట్ ఇదిగానో సంబంధం లేనివి అనే ఒక్కటి లేవు, స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ ఓపెన్ అండ్ షట్ కేసెస్. స్కిల్ డెవలప్మెంట్ గురించి నాని 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 చెప్పాం, అయినా సరే వాళ్ళు అరుస్తూనే ఉంటారు. నిన్న మొన్న కూడా పోయి ఎక్కడో నెల్లూరు అక్కడ ల్యాప్టాప్లు పట్టుకొని నిలబడ్డారు. నువ్వు 8,000 ల్యాప్టాప్లు అయితే 3,000 కోట్లు అవుతుంది, నాకు అర్థం కాదు. ఇంకో రోజు లేతి మిషన్ ఏదో ఒక ఫోటో చేశాడు ఓ పత్రికలో వాళ్ళ దాంట్లో, ఇదిగో ఇది లేదా దీని విలువ 18 లక్షలు. ఎన్ని ఆ లేతి మిషన్లు 18 లక్షలు అయితే నీకు 3,000 కోట్లు అవుతుంది. నువ్వంతా చేస్తే అవి 6 సెంటర్లు చూపిస్తున్నావు, ఓ 34 చిన్నవి చూపిస్తున్నావు రూముల్లో పెట్టినవి, వాటిని నువ్వు ఓ క్లియర్గానే అక్కడే తెలిసిపోతుంది. పోనీ ఆ వచ్చినవన్నా వాటికి సంబంధించినంతవరకు ఒక ఇన్వాయిస్లో ఒక ఉన్నాయి, ఏమీ లేవు. బిల్లు పీస్ వైజ్ ఉన్నాయా? అవి లేవు. పోనీ ఆ సీమెన్స్ ఏమనంటే వాడు మాకు రాలేదని అంటాడు, అంటే 58 కోట్లు పోయింది కదా అంటాడు. 58 కోట్లు డిజైన్ టెక్ దగ్గర వాడు అక్కడ దానికి సంబంధించి ఏం తీసుకున్నాడో తెలియదు. జీవోలో 3,300 కోట్లు అని ఉంటుంది, ఒప్పందం వచ్చేసరికి డైరెక్ట్ 90% వాడు ఇవ్వాల్సింది తీసేసి ఈ 10% 100% చూపించి 371కి ఒక ఎంఓయూ చేసుకుంటారు. దాంట్లో సంతకం ఇంకో వేరే వాడి పేరుతో ఉంటుంది, డేట్ ఉండదు, పైగా కొవ్వొత్తి ఉండింది ఆ టైంలో ఉంటాడు. చంద్రబాబు కనిపెట్టిన సెల్ ఫోన్ టార్చ్ ఉంది, అదైనా వేసుకోవచ్చు ఒకవేళ కొవ్వొత్తి లేకపోతే. మరి అది కూడా ఎందుకు రాలేదు, ఆ చెప్పే రీజన్స్ చూడండి. అక్కడికి పోయేసరికి మాకు రాలేదంటారు. దానికంటే ముఖ్యంగా ఈ డిజైన్ టెక్ దగ్గర నుంచి కిందికి పోయినాక ఈ ఆపరేషన్ తప్ప వేరే లేని ఏదో 100 ఆపరేషన్లు చేసింటే అది రియల్ యాక్టివిటీ ఉన్న కంపెనీ అనుకోవచ్చు. ఇది అయిన తర్వాత ఫామ్ చేసిన షెల్ కంపెనీ, ఈ ఆపరేషన్ ఒకటే చేస్తారు, సమ్ అదేదో ఒక పేరు ఏదో ఉంది, ఆ స్కిల్ సమ్ ఏదో పేరు వస్తుంది, ఎస్ఎస్ దీంతో వచ్చింది. ఆ కంపెనీ ద్వారా మొత్తం 240 కోట్లు వెళ్ళిపోతాయి, 371 కోట్ల నుంచి 240 కోట్లు. ఇంకా అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఎక్కడికక్కడికి పోయినాయని అది కనబడితే మళ్ళీ ఆ తర్వాత కంపెనీ మూసేస్తారు. ఆ తర్వాత 2 ఏళ్లకు అంటే 16 మీకు వీళ్ళనే ఇన్స్పెక్షన్ ఎవాల్యుయేషన్ చేయడానికి ముందే 50% పైన 60-70% పోతే 2015 December 5th CIT అనే రిపోర్టు, అసలు అది కూడా దానికి ఆ కాంపిటెన్స్ లేనిది. వాళ్ళు తర్వాత 164 స్టేట్మెంట్లు చెప్తారు, వాళ్ళు ఏది ఇస్తే మేము అది పెట్టినామని. దాని నుంచి వచ్చిన రిపోర్ట్ అని చెప్పే అప్పుడు అది రిపోర్ట్ వచ్చేసరికి 90% రిపోర్ట్ వచ్చిన 4 రోజులకు మిగిలింది ఇచ్చేస్తారు 371 కోట్లు. దీనికి తర్వాత ఇన్వాయిస్ అనే పేరుతో వీళ్ళిచ్చి 2018 ఇస్తాడు ఎవరు, ఆ డిజైన్ టెక్ అనేవాడు. దాంట్లో ఏముండదు, ఈచ్ సెంటర్కు ఇంత అని 371 కోట్లను పంచుతారు.